ఏపీలో కోవిడ్ వాక్సినేషన్ ప్రారంభం విజయవాడ జీజీహెచ్ లో కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విజయవాడలో కరోనా వాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ కు అస్వస్థత కళ్ళు తిరిగినట్లుగా చలిగా అనిపించడంతో వైద్యం అందించిన డాక్టర్లు దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ జాతీయ మీడియా సర్వేలో మూడో స్థానంలో నిలిచిన ఏపీ సీఎం కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కృతజ్ఞతలు అందుకే మొదటి టీకా వారికే ఇస్తున్నామన్న మంత్రి పేర్ని నాని ఏపీ మత సామరస్యానికి ప్రతీక చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న అంబటి రాంబాబు నిజాలు బయటపడతాయి టీడీపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారు కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్న గంగిరెద్దుల వేషంలో కొత్త పచ్చ గ్యాంగ్ తిరుగుతోంది మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి పనన్న విజయ్ సాయి రెడ్డి చారిత్రాత్మక తీర్పుకు తిరుపతి వేదిక కావాలి పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం ఆలయాల ఘటనల విషయంలో డీజీపీ తీరుపై మండిపడ్డ టీడీపీ సవాంగ్ ఐపీఎస్ కాదు వైపీఎస్ అంటూ ఎద్దేవా పోలీసులు నిందితులకు అండగా నిలుస్తున్నారు విగ్రహాల కేసుల్లో బీజేపీ వారున్నారని డీజీపీ చెప్పడం సిగ్గుచేటన్న విష్ణువర్ధన్ రెడ్డి ముద్రగడ పద్మనాభంతో సోము వీర్రాజు భేటీ పార్టీలోకి ఆహ్వానించారంటూ ప్రచారం మర్యాద పూర్వకమేనంటున్న నేతలు బీజేపీ వైసీపీలు హస్తినలో దోస్తి రాష్ట్రంలో కుస్తి ఇది కలియుగ వింత అన్న తులసిరెడ్డి నోటీసులు ఇవ్వకుండా అనువంశిక ధర్మకర్తగా ఎలా తొలగిస్తారు వైసీపీ తీరుపై అశోక్ గజపతిరాజు మండిపాడు మూడు వందల తొంభై ఆరవ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు అమరావతి రాజధాని అని ప్రకటించే వరకు నిరసనలు ఆపమన్న రైతులు అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం తెలంగాణ వచ్చాకే పల్లెలు అభివృద్ధి ప్రతి జిల్లాలోనూ శిల్పారామాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణలో తొలి టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు పిల్లలు వద్దన్నా ముందుకొచ్చానన్న కృష్ణమ్మ ప్రధాని సూచన మేరకే మేం టీకా వేయించుకోలేదు లేకుంటే ప్రజాప్రతినిధులందరం సిద్ధమన్న కేటీఆర్ వ్యాక్సినేషన్ ప్రారంభ సమయంలో కన్నీటి పర్యంతమైన మోడీ గత ఏడాది గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగం టీకాలు కరోనా పాలిట సంజీవనులు వదంతులు నమ్మొద్దన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పుత్నిక్ వి టీకా మూడవ దశ పరీక్షలు డీసీజీఐ అనుమతి పొందిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ పేషెంట్ జీరోను ఎప్పటికీ కనుక్కోలేం కరోనా ఎక్కడ పుట్టిందనే విషయంలో చేతులెత్తేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తమిళనాడులో జల్లికట్టు ఉత్సవాలకు హాజరైన రాహుల్ గాంధీ సంబరమాశ్చర్యాలకు గురైన స్థానిక ప్రజలు
బైడెన్ ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు. ఊరు తొలగించున్న జెనిఫర్ లోపెజ్ గాగా. కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కు తగ్గిన వాట్సాప్ అప్డేట్ 3 నెలలు వాయిదా. భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ ను అడ్డుకున్న వరుణుడు ఆట ముగిసే సమయానికి 62 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన ఇండియా. పవన్ చిత్రానికి పని చేస్తున్న త్రివిక్రమ్ అయ్యపనం కోశియం రీమేక్ కు స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తానని ప్రకటన. బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న క్రాక్ హీరోగా సోను సూద్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.